ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల అద్దంకి ఇంకోలు నుంచి ముప్పై ఐదు మంది యాత్రికులు ఉత్తరాఖండ్లోని యమునోత్రిలో చిక్కుకున్నారు వీరు మూడు రోజుల కిందట వెళ్ళినట్లు సమాచారం నిన్న సాయంత్రం యమునోత్రి దాటి రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొండ చర్యలు విరిగి పట్టడంతో ముందుకు వెళ్లే మార్గం లేక కొన్ని గంటల పాటు బస్సులోనే ఉండిపోయారు స్థానికులు అధికారులు అర్ధరాత్రి వరకు సహాయ చర్యలు చేపట్టడంతో వారు క్షేమంగా హోటల్ రూములకు చేరుకున్నారు ఈ సంఘటనతో స్థానిక కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు అనంతరం వారి వద్ద నుంచి సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి